హాయ్ వెల్కమ్ టు మూవీ రివ్యూ తొలి సినిమా ఆర్ఎక్స్ హండ్రెడ్తో హిట్ కొట్టిన దర్శకుడు అజయ్ భూపతి రెండో సినిమా మహాసముద్రంతో అంచనాలను అందుకోలేకపోయాడు కాస్త గ్యాప్ తీసుకుని మంగళవారం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు బ్యానర్ టైటిల్ పోస్టర్లు టీజర్లు ట్రైలర్లు అన్నీ మంగళవారంపై అంచనాలు పెంచాయి అయితే ఈ మూవీ ఎలా ఉంది బీబీసీ కోసం సాహితీ ఇచ్చిన రివ్యూలో చూద్దాం మాలచ్చమ్మపురం అనే ఓ ఊరు అక్కడ రకరకాల మనుషులు కొంతమంది మంచోళ్ళు ఇంకొందరు చెడ్డోళ్ళు మరికొందరు మేకవన్నీ పులులు ఓ రోజు ఊర్లో ఓ ఇంటి గోడ మీద ఎర్రటి అక్షరాలు మెరుస్తూ కనిపిస్తాయి ఆ వెంటనే ఓ జంట హత్య ఊళ్ళో ఎవరైనా వివాహేతర సంబంధాలు పెట్టుకుంటే మంగళవారం రోజు చనిపోతుంటారు ఈ హత్యలను ఛేదించడానికి పోలీస్ అధికారిని అంటే నందిత శ్వేత రంగంలోకి దిగుతుంది అయితే ఈ ఊరి కథకి సేలు పాత్రలో కనిపించే పాయల్ రాజ్పుత్కి సంబంధమేంటి ఈ హత్యలు అసలు ఎవరు చేశారు అనే మిస్టరీ అంత తెరపైన చూడాల్సిందే ఊరు అక్కడ అమ్మవారు రకరకాల మనుషులు వాళ్ల మధ్య గొడవలు ఆ తరువాత హత్యలు ఇలా చాలా హంగామా ఉంది ఈ కథలు దాంతోపాటు లైంగిక సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఓ అమ్మాయి కథని అంతర్లీనంగా రాసుకున్నాడు డైరెక్టర్ ఈ అన్నింటినీ ఒకే తాటిపైకి తీసుకొచ్చి చెప్పాలనుకోవడం నిజంగా పెద్ద టాస్క్ ఈ విషయంలో దర్శకుడు కొంతమేర విజయం సాధించాడనే చెప్పాలి మామూలు రివెంజ్ డ్రామాగా కనిపించే ఈ కథని కొత్తగా మార్చింది ఈ సెటప్లే ఊర్లో లెక్కలేనన్ని పాత్రలు కనిపిస్తుంటాయి జరుగుతున్న హత్యలకు వీళ్లలో కొంతమందికి ఏదో సంబంధం ఉందన్న బిల్డప్ ఇవ్వడానికి ఆ పాత్రలు పనికొచ్చాయి కూడా ఇంకొన్ని పాత్రలు గుంభనంగా ఉంటూ చివర్లో కీలకంగా మారాయి అయితే చాలా పాత్రలు కథలో గందరగోళాన్ని కల్పించడానికే సృష్టించినట్టు కనిపిస్తాయి ద్వితీయార్థంలో అసలు శైలు ఎవరు ఆమెకొచ్చిన కష్టమేంటి అనే ఎపిసోడ్ ప్రారంభమవుతుంది అయితే దర్శకుడు అజయ్ భూపతి కొన్ని చోట్ల తనకు అవసరం అనుకున్న విషయాన్ని దాచేసి అవసరమైనప్పుడు తనకు అనుకూలంగా వాటిని రివీల్ చేశాడు ఇలాంటి పాత్రని ఎంచుకున్నందుకు పాయల్ రాజ్పుత్ ను తప్పకుండా అభినందించాలి ఎందుకంటే శైలు పాత్రలో అంత సంఘర్షనుంది ఆ క్యారెక్టరైజేషన్ చెప్పినప్పుడే హీరోయిన్ల ఒళ్లు చలతరిస్తుంది అలాంటిది ఒప్పుకుని చేయడం పెద్ద రిస్కే నందిత శ్వేత ఇదివరకటి సినిమాల కంటే భిన్నంగా కనిపించింది ఆద్యంతం సీరియస్గా సాగే ఈ క్రైమ్ థ్రిల్లర్లో కాస్తంత వినోదం దొరికిందంటే దానికి కారణం అజయ్ ఘోష్ ఊరి పెద్ద ప్రకాశంగా చైతన్య కూడా బాగానే చేశారు కాంతారా సినిమాతో సంగీత దర్శకుడిగా తన మార్క్ చూపించిన అజనేష్ ఈ సినిమాకి తెర వెనుక హీరో అయ్యాడు తన నేపథ్య సంగీతంతో దర్శకుడు అనుకున్న సన్నివేశానికి ప్రాణం పోశాడు సినిమా అంతా ఓ మూడ్ టెంపో కొనసాగిందంటే దానికి కారణం అజనీష్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోరే హారర్ ఎలిమెంట్స్ కి తను వాడిన ఇన్స్ట్రుమెంట్స్ బాగా పనిచేశాయి కెమెరా వర్క్ చాలా బాగుంది ఊరి వాతావరణాన్ని అక్కడ మనుషుల్ని బాగా క్యాప్చర్ చేశాడు దర్శకుడు అజయ్ భూపతి ఓ కొత్త సెటప్లో రొటీన్ రివెంజ్ డ్రామాను తెరపైకి తీసుకొచ్చాడు కొన్ని చోట్ల కాంతారా ప్రభావం కనిపిస్తుంటుంది హారర్ ఎలిమెంట్ని మరింత బాగా వాడుకునే ఉన్న దర్శకుడు ఎందుకో ఆ దిశగా ఆలోచించలేకపోయాడు మంగళవారమే హత్యలు ఎందుకు జరగాలి వివాహేతర సంబంధాలకు ఈ కథకు ఉన్న లింక్ ఏంటి అనేవి ఆలోచిస్తే సంతృప్తికరమైన సమాధానాలు దొరకవు అయితే అంతర్లీనంగా టచ్ చేసిన పాయింట్ మాత్రం రిస్క్తో కూడింది